మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, పేదరికం చదువుకు అడ్డంకు కావద్దని, కష్టపడి ఇష్టంతో చదివితే దేనికైనా ఏ స్థాయికైనా చేరుకోవచ్చని ప్రముఖ సినీ గేయ రచయిత తాండూరు మండలంలోని మాదారం గ్రామానికి చెందిన తదైల బాపు, ప్రముఖ చిత్రకారుడు బాసర్ల వాసు అంబిలప్ శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చదువు ఆవశ్యకత అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పేదరికంలో పుట్టడం పాపం తమ తప్పు కాదని, పేదవారిగా మిగిలిపోవడం తప్పు అని అన్నారు. చాలా మంది పేద పిల్లలు చదువు కొనసాగించక మధ్యలోనే ఆపేయడం జరుగుతుందని, మధ్యలో చదువును ఆపేయకూడదని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాకూడదని, ఆడపిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలంటే ఉన్నత చదువులు చదవాలని సూచించారు. ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి వారి కాళ్ళ మీద వారే నిలబడమే కాకుండా తమ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తయారవ్వాలని అన్నారు. చదువుకోవడం కష్టంగా భావించొద్దని, ఇష్టంగా చదవాలని అన్నారు. భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక చదువు తప్ప మరొకటి లేదని, ఇతర అంశాలపై తక్కువ సమయం కేటాయించి చదువు కోసం ఎక్కువ సమయం కేటాయించాలని అన్నారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత తదైల బాపు తాను రచించిన పాటలను పాడి విద్యార్థులను అలలించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. 10th class లో మెరిట్ సాధించిన వారికి పై చదువుల నిమిత్తం తగిన ప్రోత్సాహం అందిస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులు సివిల్స్ నే లక్ష్యంగా చేసుకుని చదివి సివిల్స్ సాధిస్తానంటూ ముందుకు వచ్చిన వారికి సీనియర్ జర్నలిస్టు TV9 TV1 స్టాఫ్ రిపోర్టర్ అంబిలప్ శ్రీనివాస్ తన వంతుగా బాలికలను ప్రోత్సహించేందుకు గాను ఏజెన్సీ ప్రాంతం ర్యాలీ ఘట్పూర్ గ్రామానికి చెందిన బేర నిఖితకు 2000 రూపాయల నగదును అందించారు. భవిష్యత్తులో సివిల్స్ ప్రిపేర్ అయ్యే బాలికలకు తన వంతు ప్రోత్సాహం అందిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అజ్మిరా శారద మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి బాలికల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా తన వంతుగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి బాలికల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునిలు సిబ్బంది పాల్గొన్నారు.